ఎరుగు చెప్పాను, నిలిగిన నా చెరికి ఎరుగు చెప్పేదేని, అధిక సంతోషముతో ఆనందుడాయి, అధిక సంతోషముతో ఆనందుడానాడు. ఊరూరు గురు వదిలి ఊరి పేరలు పిలిచి, తన ఊరు గురు వదిలి తన పేర పిలిచి, ఇరుగులో గురు వదులు కోడుగాడ పించి, ఎందుకో మమ్మేలు స్వామి సెలవాయి, ఎందుకో మమ్మేలు స్వామి సెలవాయినని, మన పెట్టి పొరుగుని మళ్ళకూడొచ్చి, కొనపలోడిం తిరిగి వందరము చేసి, దాపలోడిం తిరిగి దండములు పెట్టి, దాపలోడిం తిరిగి దండములు పెట్టి, ఉనిగే పిలట్టుకొని మనిషికే నిలిచి, ఐదక్షణము తిరిగి పాదాల కొరిగి, ఐదక్షణము తిరిగి పాదాల కొరిగి, మమ్ము పిలిపించిన మావులెస్తే, పిలిపించిన పళ్ళు వినిపించవయ్యా, పిలిపించిన పళ్ళు వినిపించమంటే, ఆ మాటలు ఎన్నాడు విరణారజుండు, ఇరవై గురి వదులు చెల్లు నాని, మా ఎంతన చిన్న బాలుట్టేను, మా ఎంతన చిన్న బాళ్ళుట్టినాడు, బాళ్ళుట్టే తినము పరమ చూడండి, ఆ మాట విన్నారు ఆరో గురి వదులు, పలు సంకర వేదాలు చదునే దీది, సంకర వేదాలు చదునే దీదు, ఆ ముడియాల పుస్తకాలు ముల్లిప్పినారు, ముడియాల పుస్తకాలు ఆ ముల్లిప్పినారు, వినియాల నారేణకు పేలు సాగేసి, లవయాదవ చదివి నక్షత్ర పెంచో, నక్షత్రాలు ముందు పడిగట్టి, మంచి నక్షత్రాలు ఎట్టి చూసినారు, నే చౌటి నక్షత్రములు దాటకముదు, చౌటి నక్షత్రములు దాటకము చూదు, పండితులు వచ్చేది పంచాంగము చూసి, వేదశాస్త్రములెల్లా ఎట్టి చూసినారు, ఏము చెప్పడం లేవయ్య నిజమై మేము, మీరే ఒకటి చెప్పండి వేద ప్రేమలు, ఆ మాటలు విన్నారు వారు ప్రేమలు, అతను వల్ల నామాలు ఎంపిక ఎక్కారు, నారాయణ అంటాడు నవ్వుకుంటాడు, నారాయణ అంటాడు అతను నవ్వుకుంటాడు, లోకము రాజు పుట్టి ఉన్నాడు, నీ కొట్టి కరిభక్తి మీరు దేవభక్తు, మీ తండ్రి కొడుకులు మీకు తరగవాదము, మీ తండ్రి కొడుకులు మీకు ఆ తరగవాదలు, ఆ మాట నిన్నాడు విన్నారని, వాళ్ళకి చాలా కట్నాలు ఇచ్చి సంతోషపడదే, ఎవరి దేశాలకి మల్లుకున్నారు, అప్పుడే తీసుకున్నారు ఆ బాల ప్రవరాలు, ఇంత ఈ ప్రవరాలు అంతకే పెరిగి, అతను ఇది వేడగా బాణ ఆట వీడికొచ్చు, ఇది బొమ్మ కొట్టిన మీద బోర్ల పడి వీడి, ఉసురు భక్తుల మీద ఊగుడి నీరు, వేడి భక్తుల మీద ఇవాడి వీడి, బయటికి నిల్లు బోడి దాగిడొచ్చు, ఎండి గిన్నెలోని ఎన్నదిని వీడి, గుండ్ర గిన్నెలో ఉడిది నీడొచ్చు, ఇంతాయి ప్రవరాజు అంతకే పెరిగి, ఇంతాయి ప్రవరాజు అంతకే పెరిగాడు, ఏడైదు వేలకు బాల యాటగిరికి వచ్చి, ఎన్ని ముదిరిగి బాలకి వేదమప్పదారు, బాల వైకంబాలు సాగుళ్ళలోని బాల వైకంబారు, చదువులు సాగులు కట్టించినాడు, గోమట్టన తోట ఆ ఇసుక తెప్పించు, పాల వడ్డీ ఇసుక నేల పరిపించి, చదువులో ప్రవరదిని ఆ శ్రమ కలిపినాడు, ఏమో తమ్ముడు ఏడికతో ప్రవరదులు, చదువులో ప్రవరది చదివించినాడు, ఆ బాడులైతే రాజిక నిష్ట్రాభ్యేసం చేయ మది నిస్తించుకొనే ఉదబుతము దక్కిపదే, కళ్ళు చెండా బుక్కులు తెలవనంతేము వారు దక్కిపదే, వందం
ఇదిగడిగా నీరు ఇప్పుడు సైతము కాదు అక్కరాదే సమగము అనుకోవడమైన ముహూర్తం పెంచి చూడమని చెప్పి అనికి తుకాచారుడు అధికమవలమ్ముతము పంచాంగం ఇప్పి ఫలితింప చూసే ప్రేమల గొప్ప పంచముడు ఏమైన రోగి నక్షత్రమందు ఏదైన తనుగా కన్యక రక్కమున వావు వాణుండి నీ బాలు నీ పేర వైమిప్పగా చంద్ర తారా ఫలము తంచు కింద వెంచిని తెచ్చి ఈ ప్రమోదమున ఆ ముహూర్తములు ప్రబలాది దాటి ప్రేమతోను అధ్యాంగ స్థానములు ఎప్పుడు జీవించి పట్టు వస్త్రములు కట్టించి చంద్రమున దేవా నమ్ములేసి వియమాణిక్య కాంచిన పర్ణాలు లాంచి సాంబుకు దాల్చి ముదముప్పుగా రక్త పీఠమునందు కూర్చుండ పెట్టేరు కులుగురు తన చెయ్య చన్నార పూజలే సేవించు మరియే కుందముకు పల్లెము అందు బియ్యం పోసి సౌఖ్యంబగేసి సంతోషమప్ప ఆ బాలును గుడి చెయ్య పట్టుకుని చుట్టుంటూ తండలమ్ములు ఎందు ఇంటి వేడిలతో ఓమ నమస్కమయ అనుసు ఐదు అక్షరములు ఎప్పుడు రాణించేను ఒప్పు మేఘమున ఓమ నారాయణ స్వతుడు పలికి నాడు అజిబాలు గంట పలికి విధంబు బాలు కొనుకోయి పడిలో అప్పుడు నేర్చి ఓమ నారాయణ స్వతుడు పలికేను ఓమ నారాయణ స్వతుడు పలికితేని పన్నుల దూచినాడే హేమకశ్యపుడు పన్నుల దూచినాడే హేమకశ్యపుడు అవును వై ప్రహ్లాద యౌనంత వాడా శివ శివ భక్తులని శివుని కుమారుని శిష్యులు వస్తే పూజ నిలపరా తండ్రి ఆ బాలు గుడి చెయ్య పట్టుకొని సుకుండు తండరమ్ములు ఎందు నింగి వేడుకతో ఓమ నమస్కారం ఐదు అక్షరములు చెప్పితే ఓమ నారాయణ అతడు వరికేను పన్నులు చూసినాడే అవకర్షకుడు ఎర్రని వరికల్ల గట్టి కోపాలు వచ్చి నీలాడి కళ్ళకు నింగి కోపాలు అవును వైభ్రవరాధ యమునంత బాడువా శివ శివ భక్తులు మీ శివుని కుమారుని శిష్యులు వచ్చే పూజ నిలపరా తండ్రి శివుడు మన భక్తుడు అరుడు మన భగవాడు అని తొలకి దామనాడు తెగదించి పారేసి నామ తిరుగోళము నాడుకున్నాడు ఏ రీతి ఉన్నాడు బాల ప్రవరాద నారాయణ అక్షర్ములు అడుగుతున్నాడు తొలకి దామనాడు తెగదించి పారేసి నామ తిరుగోళమును ఆదుకున్నాడు నామ తిరుగోళమును ఆదుకుంటేనే నారాయణ అక్షర్ములు అడుగుతాగుంటేనే కన్నుడు చూసినాడే అమకర్షకుడు కొట్టలు ఏమై బాబు అప్పుడేమని పలికి అరుగురువులుగా కొట్టలు ఏమై బాబు మేము చెప్పలేము నీ బాలకేసను మేము చెప్పలేము నీ బాలకేసను మేము చెప్పలేమని ఎవరి దేశాలకి మళ్ళుకుంటేనే అప్పుడేమని పలికి ఏమ కలిసప్పుడు అవును వైప్రవలాద యమునంత వాడివి మన శివ శివ భక్తులని శివని గురుమారుని శిష్యులవతే పోసి నిలపరాతండని తల్లిని తండ్రిని సాల బోధించి ఆ కూను గంగాము ఎంతే దిగిచ్చి ఆ కూను గంగాము ఎంతే దిగిచ్చి అదిరించి అక్షరము చెప్పుతానుంటేని ఇవిడన్న పద్యాలు దింపి పారేసి అరుడన్న అక్షరము అందుకున్నాడు నారాయణ అక్షరము నడుపు కాగుంటేని కన్నులు చూసినాడే హేమకశ్యపుడు ఓడి ఎన్ని కాదు సోముద్రులు ఉందా ఎర్రన వడికల్ల గెత్తి కోపాలు వచ్చి మేలా అది కళ్ళకు నిండి కోపాలు వచ్చి ఆ బాలకు రెక్క కొట్టుకున్నాడు నొప్పి ఎత్తిన బాలని అలపై కొట్టి చిన్న ప్రహ్లాద గుర్తొచ్చి నర్రని ఎర్రన వడికల్ల గెత్తి కోపాలు మేలా అడి కళ్ళకు నిండి కోపాలని అప్పుడేమని పలికి బాల ప్రహ్లాద అప్పుడేమని పలికి బాల ప్రహ్లాద బాబుల బరు బాబు నేల ఎల్లుడు తండ్రి అర హెర ఎన్నావు ఇకన్న కొడిగా యాపాటి వరమిచ్చి ఏది నీ హరియే యాపాటి వరమిచ్చి ఏది నీ హరి అంటే అప్పుడేమని పలికి బాల ప్రహ్లాద ఆడ సొన్న బాల చందులాగు అప్పుడేమని పలికి బాల ప్రహ్లాద నన్ను కన్న తండ్రి సర్జోయి నాయిక చెప్పుతానైతండి శవలాలకించు చెప్పుతానైతండి శవలాలకించు ఆది విష్ణు వేదంబు అందుబోవులు ఎందు పుణ్యకాంతలు ఎందు బోధలు ఎందు తులసి వనములు ఎందు జలక్షేత్రములు ఎందు యజ్ఞ ఏకములు ఎందు సుజ్ఞాతులందు మునుగుణములు ఎందు ఘనవనములు ఎందు పంట భూములు ఎందు జలసరువులందు తిరిమిని శ్రీ సోర్ణ తల్లి ఎందు
ఎందుని స్వామి సూత్రమయ్యున్నాడు పరమ పావనమైన బహిరాగుయందు గణపతి రథులందు గర్భిణి శ్రీలందు ప్రతి పాపలందు ఎప్పుడు డబాయకుండే జలమందు విష్ణుండు తలమందు విష్ణుండు నైరింగ మధ్యం అది విష్ణుండు పై నెల విష్ణుండు లోప నెల విష్ణుండు రముందు నా చక్రహస్తుండు ఇందుండు నందుండు ఎందెందు లేడు సందేహము నీవు పొందగలలేవు ఎందెందు సూర్యుని ఎందందు గలయ్యా ఆది మధ్య రైతున హరి ఉన్నాడు ఆ మోజి పౌరాది అవని తరిపది ఎంత గిరంబుడికెల్లా అది దేవుండు తండ్రి సురవైన నీయంపాడు ప్రత్యక్షమైన ఇప్పుడు ఆ మాటలు ఏమోయే పెద్దప్పుడు అప్పుడు ఏమంట పలికేరు బాధపడవరాదు ఊడి శివుడంతా వ్యాపారి వరం ఇచ్చేది నీ శివుడు అప్పుడే మరి పలుకు ఆ యాభై కట్టప్పుడు ఆలకించి ఓ అవి అడగడి అనొచ్చు అష్ట దిక్కులు ఎందు ఎవని తల్లు ఎందు ఆ భోజన ఎందు ఆకాశమందు తిన ఎందు దిశలు ఎందు పవని యంత్రములు ఎందు సహాలిపుడి మధ్యములు ఎందు వృక్షములు ఎందు ఎందు గోవులు ఎందు ముందు వాకిటి నందు తెరటి వాకి నందు పెనుమేర నిద్ర ఎందు పాతాల తలమందు బయట లోపలను పాము చేమ చే పొలం మృగముల చేత గుళ్ళు గోపురముల చేత కుహార విధముల చేత మరణాది అప్పముల చేత జలచరణముల చేత కట్టి కర్రతి కఖనముల చేత కగము చేత కర్ర పాతన చేత మతిలేని జీవన పతిది అది నాకు ఇప్పించమని అది ఎప్పుడా బ్రహ్మ అంతే స్వరములను ఆకు ఉన్నాయని ఎర్రన వైకర్ల గట్టి కోపాలు ఓడి ఓడి దుర్భాగ్యం ఓడి దురిపుని చేత చెడిబుద్ధి నీకెవరు చెప్పినారు ఇప్పుడు అదుల గుణము నీవు చెడప బుద్ధిని ఎర్రన వైకర్ల గట్టి కోపాలు వచ్చిన అది కళ్ళకు నింది కోపాలు నారాయణు ఎలుసు నాటకాలు ఆడేవు కోదండ రామయ్యకు అలబట్టేవు నిన్నవుడ పంపినాడి ఈ కొలివిలోకి నిన్నవుడ పంపినాడి ఈ కొలివిలే కంటే అప్పుడేమని పరిగి బాల ప్రవరాదా నను కన్న తండ్రి తొలిలో నాయక ఆలకించము తండ్రి ఎడగదీయరొచ్చు మత్స్య కూరమౌర అవతారములు ఎత్తున్న ప్రేమట సంసారమైన సంస్థానముల కొరకు ఇష్టు ప్రార్థన చేయి ఈశ్వరుడు భక్తి చేత పెంపగలేక తనుష నాయకుండా ఇనిచిని రోముండి వేసిన పంపినాడు కనకెత్తబడింత పుట్టమన్నాడు నీ స్వాము కొరక నా మేలు దయచేత నా పేరు ప్రవలాద మహమ్మము ధరించి నారాయణుడు అందితే నేనొచ్చినాను అప్పి నారాయణుడు ఆధేత దయగలిగి నారాయణుడు అప్పితే నేనొచ్చినాను ఇన్నావ నా తండ్రి విష్ణు పంపాము శివ శివుని దళదేవు శివుని ప్రార్థించేవు నిన్నొక పంపిన ఈ కొలివిలోకి అప్పుడే మరి పలికి ఏమకచ్చినప్పుడు ఆలకించి ముగుడుగా అడగడి ఎరొచ్చని ఆలకించి ముగుడుగా అడగాడుకో ఆలకించి ముగ్గు అడగడి ఎరొచ్చని అప్పుడే మరి పలికి ఏమకచ్చినప్పుడు అప్పుడే మరి పలికి ఏమకచ్చినప్పుడు అనాడు కనకాదులకి నెట్టి విజయ నిరంజ కశ్యపుడు వీరినామంబు గృహావతారమైన గృహుడు తగ్గి బరిమార్చి అగ్ని బరిమార్చిన పగదీర్చుకొందును అట్ట దిక్కులకేవి అమలని గెలిచితిని ఎక్కడాబడి జాడ వినికి నడపలేదని అంతే వరములను అవి ఉన్నాయని ఎర్రన వరికర్ల గట్టి కోపాలు వచ్చి నేలాడి కళ్ళకు నింది కోపాలు నేలాడి కళ్ళకు నింది కోపాలు ఎదురు పురవరాజుడు ఏటివా నీకు ఎన్ని విధములు నీకు బోధించి చెప్పిన మాద ముందరి భజన మానకున్నావు మాద ముందరి భజన మానకున్నావని అప్పుడే మరి పలికి ఏమ కలిసినప్పుడు ఓడి ఎన్ని కాదు స్వామధ్రువముందా ఏ విధము నీకు స్వాము నిగులేదని మదక జంబుల చేత మట్టించినాడు మదక జంబుల చేత మట్టించితేని అప్పుడే మరి పలికి బాధ ప్రవలాదా ఆ వేద ప్రవలాదు చరిపక్తి చదివి వటపత్ర సైంగా వైకుంఠ రాజులు అదిక్కు దూరం నారాయణుండని ఆ వేద ప్రవలాదు చరిపక్తి చదివితే అంత దుల్కల్పం మాయినట్లయి విభుత్తి ప్రవరాజు నడిపక్తి చదివితే పన్నుల మూతి నాడే అమకచ్చప్పుడు ఎర్ర బడి కళ్ళ గట్టి కోపాలు నీలాడి కళ్ళకు నింది కోపాలు ఓరోరి దుర్భాగ్య ఓరు జరుగును సేన నీకు ఏ విధంగా నీకు ఆవులేదని
ఈ విధంగా సాగు లేని అని రాజుకి రాజు గింత కట్టాడు. రాజుకి రాజు గింత కట్టేదేని అప్పుడే పని పనికి బాల ప్రవరాద వటపత్ర సైన్యం వైకుంఠ రాజున్న అధిపుతుడు నారాయణుండని ఆ మీద ప్రభురాజుడు అధిపతి జరిగితే నా యొక్క డెబ్బాయి రాజు మీద అయి డెబ్బాయి ప్రభురాజు తేలొచ్చుకొచ్చే డెబ్బాయి ప్రభురాజు తేలొచ్చుకొచ్చితే కన్నుడు చూసినాడే అమకచ్చప్పుడు ఇంకొల్ల ప్రభురాజుకి సాగు లేదని ఇంకొల్ల ప్రభురాజుకి సాగు లేదని తమ గిన్నెలోని సంభోగించి రాగమని ప్రభులను దండించినాడు. రాగమని ప్రభులను దండించితేని అప్పుడే మరి పలికి బాల ప్రభులాద అప్పుడు ఆ వటపత్ర సైన్య వైకుంఠ వాసులు నా అధిపతులు నారాయణుండని ఆమె అద ప్రభురాజు అధిపతి జరిగితే అచ్చుతని రాజుడికి ఆవు పోడాయి. వాళ్ళు బాణం చేసి పవనారజుండు వాళ్ళు బాణం చేసి పవనారజుండు తిరిగొచ్చి ప్రభురాజు అధిపతి జరిగితే పన్నుల దూడి నాడే అవకచ్చప్పుడు పాములు చే పొడిపించి పనివి తమ్ములు పెట్టి అగ్ని గుండంలోని ఎవరు పడుకోతే అందువలన వాడు అతను కాలేడు అందువలన వాడు అతను కాలేడని ఏడీతే ఉన్నాడు ఏమకశ్యపుడు. ఎవయాదు కింకళ్ళు చెల్లునా నీకు మీరు పంచి ఓజనాలు పర్వతము నిండి పంచి ఓజనాలు పర్వతము నిండి పాల సమయంలోను ప్రవరాజు వేసి ప్రవరాజు మీదని పర్వతం నెత్తండి అందువలన వాడు అతనాయుతాడు. ఆ మాటలు నాడు సంధ్య కింకళ్ళు వాళ్ళు పంచి ఓజనాలు పర్వతం నెచ్చు ఆ పాల సమూహంలోను ప్రవరాజునే పాల సమూహంలోను ప్రవరాజు ప్రవరాజు నేరని పర్వతం ప్రవరాజుని పర్వతం పెడితే పడిపోయి వాళ్ళు అందుకెళ్ళెల్లా ఆనందం వండితే అప్పుడు ఏ రీతి ఉన్నారు బాల ప్రవరాద అతను పాలసమ్ములోను పర్వతం కింద చిత్త మధ్యని వాడు ఇది అని నిలిపి నేను చిత్త మధ్యని వాడు అతను ఇయ్యే నిలుపుకోడు ప్రజల చేసి తాగు బాల ప్రవరాద నన్ను ఒక సమలక్షలు లేదా వినోదమయో అప్పుడప్పుడు నీవు అవతారం ఎత్తివి తల్లి పెట్టి పని మార్చు సృష్టి రక్షింపు అత్యంత పూలే భారమనిసివి అని అట్టి మధ్యని వాడు ఏడని భజన చేసేను నమ్ములు బుద్ధి జలరాజులను అద్ది మధ్యని వాడు అది భజన చేస్తే కలపాంత్ర ముక్తి పాల సంభ్రములు ఏడద్ది మధ్యని వాడు ఏడని భజన చేస్తేను ఆ కాలం నుండి వరమద్ది వచ్చి నీకు భద్రమై ప్రవరాదు నీకు భద్రమన్నాడు నీకు భయం లేదు బాల ప్రవరాద నీకు భయం లేదు బాల ప్రవరాదరు నీ వద్ద నేనున్నాను బాల ప్రవరాదని అని ముక్కిన పర్వతము అట్టి నీ పేరు ములగిరి పర్వతము కూలు పట్టాలి ఏరి ఇది కొన్నాడు ఆ బాలు ఈ ప్రవరాదు చేతులను జోడించి చర్మ పత్రములెత్తి రాష్ట్రములు పడే సన్నిధులు చేస్తే సర్మిజ్ఞ సర్లేదు సకల లోకదరు నీ మాయ గల్లేము నిన్నుడలేము తండ్రి నీ మాయ గల్లేము నిన్నులేవు ఎంగిరా కట్టము నేర్చుకోలేదు తండ్రి మానవ జన్మము మనుషు మాకుమైన మానవ నీ పూజ మరుగని చేతు అత్తయ్యము ఆరుగలు ఉన్న పెళ్లి కోర కూడి వెలిగించి తండ్రి పున్న పెళ్లి కోర కూడి వెలిగించుకునే పర్వతం పైని
విపత్తు లేవలేదు అలవాటు ఏవేర నీ నా ఎల్ల తెలిపిస్తుము ఎల్ల కాలము నీవో ఎలసిందానే అనుసు ప్రభలాదుండి అన్ని ప్రార్థించే అనుసు ప్రభలాదుండో అన్ని ప్రార్థించితే అప్పుడే మని మలిగి నేర వెళ్ళుంగు లేదప్పుడే మని మలిగి నేర ఏంటండ్రు ఈ వరూపంలో ఈ పర్వతం పైనే ఈ పిల్లతండి ఆర్జన బలి మార్చినాను నాకు అందువలన వేరే అతికి మాయిందరూ బ్రహ్మ బుడమ వైద్యంలో ప్రీతి నా నేత చంద్రమ పుయ్యమన్నాడు నా తీయ రూపము కోరిన వారికి ఇశాఖ మాసం నల్ల తల్లి నాడు నా తీయ రూపము నా అది కనిపించు ఆది విష్ణు దేవుడు అదృష్టమై వెళ్ళి అంతంగా ప్రభలాదు ఆస్థానంకి వచ్చి ఇదిగొచ్చి ప్రభలాదు విభక్తి జరిగితే పన్నులు దూచినాడే అవకాశప్పుడు త్రీ స్టార్ వన్ టూ త్రీ స్టార్ చెప్పు